ఒక బ్రహ్మాస్త్రం కావాలి. శంఖారావాలు ముగించినా, ప్రభుత్వాన్ని చెడామడా విమర్శించినా చివరికి వదలడానికి బ్రహ్మాస్త్రం దొరకడలేదు. ప్రజల మనసుల్లోకి నేరుగా గుచ్చుకునే ఆ బ్రహ్మాస్త్రం లాంటి హామీ కోసం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మేమిచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేశారని ఎంత చెప్పుకున్నా వస్తే అసలు ఏం చేస్తారన్నది టాపిక్ కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం కోసం జగన్ ఎదురు చూస్తున్నారు. మనం 50 వేల రూపాయలు ఇస్తాము, పెట్టుబడి విధిస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? చివరి బడ్జెట్, 6వ బడ్జెట్, వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అంటే 6వ బడ్జెట్ వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాని బడ్జెట్. అంటే ఆ బడ్జెట్ మన హయాంలో వస్తుంది. రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే, ప్రజలందరూ తీరిస్తే, మీ అందరూ ఆశీర్వదించినప్పుడు వచ్చే బడ్జెట్. చంద్రబాబు బడ్జెట్ నే కాపీ కొట్టేశారని వైసీపీ అధినేత జగన్ శంఖారావాల్లో గంటాపథంగా చెప్తున్నారు. అది విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు, అలాగే అందులో ఆవేదన కూడా ఉంది. ఎందుకంటే తాము ఎన్నికల్లో గెలిచేందుకు రెడీ చేసుకున్న హామీలన్నీ చంద్రబాబు అమలు చేశారన్న ఆవేదన అందులో ఉండొచ్చు. ఇప్పుడు తాము ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చి వారిని ఆకట్టుకోవాలన్న మథనం ఆ విమర్శల్లో ఉంది. ఓ విచిత విద్యుత్, మరో రుణమాఫీ, చరిత్ర సృష్టించిన హామీలివి. ఉచిత విద్యుత్ హామీతో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగా, రుణమాఫీ హామీతో చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి నినాదమే ఇప్పుడు రాజకీయ పార్టీలకు కావాలి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు కావాలి. అధికార పార్టీలు 5 ఏళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి పాలనా తీరుపై ప్రజలు ఓట్లేస్తారు. వారు కొత్తగా ఎన్ని హామీలు నినాదాలు ఇచ్చినా వాటికుండే స్కోపు తక్కువ. ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదన్న విమర్శలొస్తాయి. కానీ ప్రతిపక్ష పార్టీకి మాత్రం కొత్త కొత్త హామీలు ఇవ్వడానికి, ప్రజల్లో నమ్మకం కలిగించడానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే బండెడు పథకాలు ప్రకటిస్తే ప్రజలకు నమ్మకం కలగదు. ఓటర్ల మనసులో నిలబడిపోయేలా ఓ హామీ ఇవ్వాలి. ఆ హామీ కోసమే ఇప్పుడు జగన్ అన్వేషణ. వృద్ధాప్య పెన్షన్లు 2000 చేయడం, రైతులకు నగదు సాయం లాంటి నవరత్నాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాటికోసమే జగన్మోహన్ రెడ్డికి ఓటేయాల్సిన అవసరం లేదనే సందేశమిస్తూ ఎన్నికలకు 3 నెలల ముందుగానే అమలు చేయడం ప్రారంభించింది. దీంతో వైసీపీకి చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శలు చేయడానికి మాత్రమే అవకాశం దొరికింది. జగన్ ఇద్దామనుకున్నారు, చంద్రబాబు ఇచ్చేస్తున్నారు, అదంతా జగన్ గొప్పదనమే అని ప్రచారం చేసుకుంటే వర్కౌట్ అవుతుందా అనే ఆందోళనలో వైసీపీ ఉంది. ఎందుకంటే ఇస్తామని నోటి మాటగా చెప్పిన వారికన్నా ఇచ్చిన వారినే ఎక్కువ మంది గుర్తు పెట్టుకుంటారు. అందుకే జగన్ వస్తే ఇప్పుడు వస్తే ఏం చేస్తారు, ఇప్పటి వరకు చెప్పినవన్నీ అమలు జరిగిపోతున్నాయి కదా అన్నదే ఓటర్ల మదిలో వస్తున్న సందేహం. ఓటర్ల మదిలో కాదు, వైసీపీ నేతల మనసులోనూ ఇదే ఉంది. కొత్తగా ఏం చెప్పాలన్న మేధోమథనం ప్రారంభించారు, అది ఓ కొలిక్కి రాలేదు. ఆ గందరగోళం వైసీపీలో కొనసాగుతోంది. అందుకే శంఖారావం సభలో ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వలేకపోయారు. వృద్ధాప్య పింఛన్లు 3000 రూపాయలకు పెంచుతామని చెప్పారు, కానీ అందులోనూ క్లారిటీగా చెప్పలేకపోయారు. 3000 వరకు పెంచుకుంటూ పోతామని ప్రకటించారు. అంటే ఒకవేళ గెలిస్తే వెంటనే పెంచుతామని చెప్పలేదని కవర్ చేసుకోవడానికి అలా ప్రసంగించారు. కాబట్టి ఈ 3000 అంశం కూడా సామాజిక పెన్షన్లు అందుకునే వారిలోకి వెళ్లే అవకాశం పెద్దగా కనిపించడలేదు. పైగా ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్న పెన్షన్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ సహా సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా రెట్టింపిస్తామని ప్రచారం చేస్తే అది టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైంది. టీఆర్ఎస్ అధినేత ప్రవేశపెట్టిన పథకాలకు రెట్టింపు మొత్తం ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించింది. అదనంగా 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటించింది. కానీ ప్రజలు నమ్మలేదు. అసలు వాళ్లు వస్తే ఇస్తారో లేదో అన్న స్పృహ ప్రజలకు రావడం వల్లే ఎంతో కొంత ఇస్తున్నారు కదా, ఎందుకు చెడగొట్టుకోవడం అన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆ హామీలేమీ కలిసి రాకపోగా టీఆర్ఎస్ కు మేలు జరిగింది. ఇప్పుడు వైసీపీలోనూ అదే ఆందోళన కనిపిస్తోంది. తమ నవరత్నాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని, తాముస్తే ఇంకా ఇంకా ఇస్తామని చెబితే దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని విశ్లేషించుకుంటున్నారు. అందుకే నవరత్నాలను మరిపించేలా ఓ ల్యాండ్ మార్క్ హామీ కోసం లోటస్ పాండ్ లో వైసీపీ పెద్దలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ఏదైతే హామీ ఇచ్చినా అది అధికార పార్టీ అసాధ్యమని చెప్పగలిగినప్పుడే అడ్వాంటేజ్ వస్తుంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఉంటే చంద్రబాబు అసాధ్యమన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ అంటే జగన్ అసాధ్యమన్నారు. ఆయా సందర్భాల్లో ఇద్దరికి పరాజయాలు ఎదురయ్యాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రుణమాఫీ అంటున్నారు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ అసాధ్యమన్నారు. ప్రత్యామ్నాయంగా 6,000 రూపాయల పథకం పెట్టారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు కూడా అసాధ్యం అనగలిగే ఓ పథకం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెతుకుతున్నారు. మరి వైసీపీ సెర్చ్ ఆపరేషన్ ఫలిస్తుందా? వచ్చే ఎన్నికలకు బ్రహ్మాస్త్రం లాంటి హామీ ఇవ్వగలుగుతారా? అవకాశాలు సృష్టించుకోగలుగుతారా?